కావచ్చు, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి వచ్చారు కాబట్టి. బట్ మీరు మహేష్ బాబుతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు, రెండు సినిమాలు, అది అది ఎట్లా వర్కౌట్ అయిందండి? అంటే వెరీ షార్ట్ స్పాన్ లో చేశారు మీరు. అది ఎలా అంటే, దూకుడు నేను ఫస్ట్ కథ తనకి నరేషన్ ఇచ్చినప్పుడే తనకి నా మీద ఒక అంటే పరిచయం కూడా లేదు మా ఇద్దరికి అంతకుముందు. అవునా? అస్సలు పరిచయం లేదు అంతకుముందు. ఓకే. నేను ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో ఉండేవాడిని, తను అక్కడ ఉండేవాడు. నేను వెళ్ళి ఆయనకి కథ చెప్పాను, ఫస్ట్ కథ చెప్పాను, మళ్ళీ నేనే వెళ్ళి డ్రాప్ చేశాను కథని. అది వద్దు బాబు, గుడి చేద్దాం అన్నాను. నేను ఈ కథ చెప్పినప్పుడు ఫుల్ నరేషన్ ఇచ్చినప్పుడు ఆయన అన్న మాటలని డైలాగ్ కూడా పెట్టానని చెప్పాను. ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్ అనేది అన్నాడు ఆయన, దూకుడు కథ. సో ఆయన అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ఒక కాన్క్రిటీ వచ్చింది, అది చాలా బికేమ్ వెరీ క్లోజ్. ఓకే. సో ఆ ర్యాపో బాగా పెరగటం. సో దూకుడులో అయితే తను వన్స్ తన కథ విన్న తర్వాత ఏ రోజు కూడా అసలు ఇదేంటి అదేంటి అని అడగకుండా టోటల్ సరెండర్ అయి చేసిన సినిమా దూకుడు. దాన్ని నెక్స్ట్ ఆగడ్ కూడా అలాగే చేశాడు ఆయన. సో అదుగుడు అప్పుడు వచ్చిన ఆ ర్యాపో అండర్స్టాండింగ్ వల్ల అది అంత పెద్ద హిట్ అవడం వల్ల ఆ తర్వాత నేను భాష చేశాను. భాష చేసిన తర్వాత ఇంపెట్టి ఆగడే చేశాను. అవునండి. సో అలా జరిగింది అండి. మీరు మధ్యలో ఎక్కడ అంటే నార్మల్ గా ఒక ఈవి గారు చేసినట్టుగాను లేకపోతే రాఘవేంద్ర గారు మధ్యలో చిన్న చిన్న సినిమాలు చేయడం అలా చేయలేదు మీరు? ఇవన్నీ మేజర్ లీప్స్ అన్ని కూడా, పెద్ద హీరోలతోనే వెళ్తూ వచ్చారు. అండ్ చిరంజీవి గారు మీ గురించి అందరు నాకు బాగా గుర్తండి. ఆ రోజు గుమ్మడికాయ కొట్టిన రోజున అందరు వాడు డైరెక్టర్ గారు ఎక్కడ నడుతుంటే అది వీడియో కూడా ఉంది. అది అంటే మీరు అదేదో సర్దుతున్నారు వెనకథలు సర్దుతున్నప్పుడు డైరెక్టర్ ఎక్కడ డైరెక్టర్ ఎక్కడ అంటుంటే మిమ్మల్ని చూసి ఎస్ ఈజ్ ఆన్ ది కరెక్ట్ జాబ్ అని మిమ్మల్ని అందరు నాకు ఇప్పటికి గుర్తండి. గ్రేట్ అండి. నా గ్రేట్నెస్ అది అన్ని అబ్జర్వ్ చేస్తారు ఆయన, తెలుసు కదా ఆయన గురించి. ఎస్ గ్రేట్ అంటే అది నాకు చాలా ఎర్లీ డేస్ లో వచ్చిన గొప్ప అవకాశం. అది అవకాశం ఆయన చిరంజీవి గారు ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ, ఆయన చాలా దగ్గర తీసుకుంటారు మనుషుల్ని. అవును. అది అఫెక్షనేట్ గా ఉండటం, ప్రతి విషయాన్ని నోటీస్ చేయటం, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను చిరంజీవి గారితో. ఆయన చిరంజీవి గారి సినిమాలో చెరిష్ ఎస్ అందరు వాడు 100% ఒక కంప్లీట్ ఫుల్ మీల్స్ అన్నమాట ఆయన పర్ఫార్మెన్స్. అంటే నాకు ఒక ఇదిగా ఉండేది అప్పట్లో, ఎందుకంటే ఆయన సినిమాలు అంటే ఎన్నో చూసాం కదా, చూసి వచ్చి ఆయన్ని అది నాకు ఒక డ్రీమ్ లాగా ఉండేది అంతా. అది రియాలిటీ లాగా అనిపించేది కదా ఆయన నేను డైరెక్ట్ చేస్తున్నాను అనేది. సో అంత ఇది ఉండేది. అవునండి. ఆ సీన్లు ఇప్పటికీ మర్చిపోలేము, రీల్స్ లో పెడతారు వాళ్ళు. అవును. అసలు ఆ ట్యాబుతో పెళ్లి చూపుల సీన్ నుంచి ఉండి గదిలోకి వెళ్ళి మాట్లాడతారు మక్క గుట్క, అసలు ఎంత హిలేరియస్ కామెడీ. నేను యాక్టర్స్ కి చేసి చూపించడం అన్ని చేస్తుంటాను నేను, బట్ ఆయన చేస్తుంటే నేను నవ్వుకుంటూ ఉండేవాడిని. ఆయనకి చేసి అంత సీన్ లేదు, ఆయన చేస్తుంటే నేను నవ్వుకుంటూ ఉండేవాడిని తప్ప అసలు ఆయన దగ్గరికి వెళ్ళి అసలు అంత అలా నేను ఎంజాయ్ చేస్తుండేవాడిని. నేను ఆ సీన్ అయితే మాత్రం ట్యాబ్ లోపలికి వెళ్ళి గదిలో మాట్లాడుకుని ఇద్దరు బయటకు వస్తారు. ఆ అమ్మాయి ఓకే అంటే నేను కూడా ఓకే అని ఆయన బయటకు వస్తారు కలద్దాలు పెట్టుకుని, ఇలా లుంగి చేత్తో పట్టుకుని. ట్యాబ్ వెనకాతల నుంచి నాకు ఇష్టమే అంటుంది, అనగానే ధనాలు పడిపోతారు చూడండి. అసలు ఆ సీన్ జరుగుతున్నప్పుడు నేనున్నా, షూటింగ్ అవుతున్నప్పుడు నేనున్నా, అసలు ఎంత నవ్వు వచ్చిందంటే నాకు. అంటే ఆయన పడిపోయిన విధానం కూడా మనకి భయం వేస్తారు, టప్పును పడిపోవడం అనేది అసలు అలాగా అలా కొలాప్స్ అయిపోతుంది. అసలు ఎంత కష్టం అండి ఆ సీన్ తీయడం విధంగా. అసలు ఆయన అందుకే కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి, మనకు ఆశ్చర్యంగా ఉంటుంది అది, అది ఎలా పడిపోయారు అలాగని అనుకుంటాం. అది అంత ఆయన వర్క్ చేస్తారు. టైమింగ్ అండి నిజంగా, ఒక లిప్త పాటు అంటారే కన్నురెప్ప పాటు గ్యాప్ కూడా లేదు. నాకు ఇష్టమైన ట్యాబ్ అని కానీ టబ్బును పడిపోతారు. ఎంత టైమింగ్ కావాలి, ఎంత ప్రిపరేషన్ కావాలి. మీరు ఎప్పుడు ఆయనకి మీరు ఇలా చెయ్యండి సార్ ఇలా అని ఇప్పుడు ఆయన విషయంలో ఛాన్స్ లేదు. అంటే నాకు ఒక ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక భయం ఉండేది ఆయన అంటే నాకు. ఓ అంటే ఆయన అంటే ఆయన ఇది అంటే నాకు ఎర్లీ డేస్ లో చేశాను కదా, వెరీ ఎర్లీ డేస్ డేస్ ఆఫ్టర్ వెంకీ చేశాను ఆయన. అప్పటి వరకు రవితేజతో చేశాను కదా, మేము ఫ్రెండ్స్. ఒక పెద్ద స్టార్ మెగాస్టార్ తో చేయటం అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండేది. ఓకే. పాప ఆయన పాపం నన్ను ఈ చేయడానికి ట్రై చేస్తూనే ఉండేవారు, కానీ నేను అంత పైగా మీరు చేసిందేమో ఒక సీరియస్ ఒక యాక్షన్ ఫిల్మ్ అయితే అది ఓకే, ఇది అంతా అసలు టోటల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఫ్యామిలీ ఆ డ్రామా. అప్పుడు మనకి అంత ఫ్రాంక్లీ అంత డెప్త్ అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కదా ఆయన
ఇది ఆయన చెప్పేటంత ఉండదు మనకి, ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరి ఎలా రాయించుకున్నారు సార్ సీన్లన్నీ? అంటే కలిసే కలిసి ఆయన ఎప్పుడు చాలా ఇన్వాల్వ్ అవుతారు కదా ప్రతిదీ కూడా, ఇన్వాల్వ్ ఆయన దగ్గర ఉండి. సో నేను ఆ సినిమా విషయంలో ఇంకా నేను అంటే చాలా ఎంజాయ్ చేశాను ఆయన ఒక ఇదే అంతే. వాట్ ఈస్ ది బెస్ట్ మెమరీ అండి మీరు చెప్పాలంటే? ఆయనతో చాలా రోజులు అండి, చాలా సార్లు ఆయన శంకర్ దాదా ఎంబీబీఎస్ షూటింగ్ సాంగ్ జరుగుతుంటే ఊటీలో నన్ను తీసుకెళ్లారు. ఓకే, నువ్వు కూడా రా సినిమా నాతోటి అని చెప్పి తీసుకెళ్లారు. ఆ ట్రావెల్ ఊటీ వెళ్ళటం, ఊటీ నుంచి రావటం, సరే ఇవన్నీ నాకు ఆ జర్నీ అంతా గుర్తుంది. ఆ ట్రైన్లో చెన్నైకి వచ్చాం, చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్ రావటం, ఆయనతో ప్రతిదీ గుర్తే నాకు. ఓకే, అంటే ఇంక మిమ్మల్ని పక్కనే పెట్టేసుకున్నారు మీకు ఆ ఈజ్ రావడం కోసం సాంగ్ జరుగుతున్నప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో నేను కొంచెం క్లోజ్ అవుతుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఆయన కొంచెం నేను కంఫర్ట్ అవుతాననే ఉద్దేశంతో తీసుకెళ్తుండేవారు. అలా ప్రతిరోజు సీన్ స్టార్ట్ అవడానికి ముందు సరదాగా డిస్కస్ చేసుకోవటం, కాసేపు మాట్లాడుకోవటం, తర్వాత స్టార్ట్ చేయటం, అట్లా. అవునండి, సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆ సినిమా. అంటే గీతాడ్స్ చేసిన సినిమాల్లోనే అత్తకిముడు అమ్మాయికి మొగుడు తర్వాత చెప్పుకునే చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే అందరూ వాడని చెప్పొచ్చు సార్, 100% చెప్పొచ్చు. అని తర్వాత మీ ట్రావెల్లో నాకు ఎప్పుడు క్యూరియస్గా అనిపించే పాయింట్ ఒకటి ఉన్నదండి, అదేంటంటే మీరు ఇంతమంది హీరోలతో చేస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అంత యంగ్ డైరెక్టర్స్, మంచి ఆ స్ప్రీ ఉన్న డైరెక్టరు, ఆ థాట్ ఉన్న డైరెక్టరు, ఎంటర్టైన్మెంటు, ఈ కోయిషన్స్ అన్ని చూసుకునే సినిమాలు చేశారు, మీరు ఎందుకండి చేయలేదు? అన్ఫార్చునేట్ అండి. యాక్చువల్గా జరగాలి, మా ఇద్దరి కాంబినేషన్లో జరగాలి సినిమా. ఓకే, ఒక రెండు సిట్టింగ్స్ జరిగినాయి, కానీ ఆ తర్వాత ఆయన వేరే ప్రాజెక్టుల్లో బిజీ అవటం, నేనే వేరే ఏదో ఒక కమిట్మెంట్ ఉండటం, అలాగా కుదరలేకపోయింది అది. సో ఎప్పుడు నేను అది ఫీల్ అవుతుంటాను, అన్ఫార్చునేట్ అని అనిపిస్తుంది. అంటే ఆయనతో చేస్తుంటే చాలా బాగుండేది, చాలా బాగుండేది అని నాకు ఉంటుంది. అవునా? చాలా ఉంటుందండి. అంటే వాట్ ఈస్ ది మేజర్ రీజన్? అంటే ఓకే, ఆయన అనుకున్నారు అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆయన కలిసినప్పుడు నాగబాబు గారు తీసుకెళ్లారు. ఆయన ఒక ఐడియా ఉంది అప్పటికే, ఏంటి ఒక ఏదో సొసైటీకి సంబంధించి ఏదో ఒక ఇష్యూని తీసుకుని చెయ్యాలి, ఆయన సోషల్ ఇష్యూని తీసుకుని చెయ్యాలి అని ఉంది. నాకు దాని మీద అంత గ్రిప్పు లేదు నాకు. ఆయన అనుకున్న నేను స్ట్రగుల్ అయ్యాను ఫామ్ చేయడానికి, ఆయన చెప్పిన స్టైల్లో ఫామ్ చేయడానికి, కానీ నాకే కాన్ఫిడెన్స్ రాలా, ఇది ఆయన నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ నాకు రాలా, వెళ్ళలేకపోయాను. నేనేంటంటే ఆయనతోటి యొక్క